వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఎన్టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవ్ కుష సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందండి. ఈ మూవీలో ఎన్టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. ఆ న్యూస్ ఏంటో తెలిస్తే ఎన్టైగర్ అభిమానులు ఎగిరి గంతేస్తారండి. అసలు విషయం ఏంటంటే మొదటి నుంచి ఎన్టైగర్ ఎన్టీఆర్ కు డ్యాన్స్లు అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ అయ్యే ఆయన బలం. ఆయన్ను అగ్ర కథానాయకుడిగా నిలబెట్టిన అంశాలలో డ్యాన్స్లు ఒకటండి. నృత్యాలు బాగా చేయగలిగిన తారలు మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ బరువు తగ్గని రోజుల్లోనూ ఎంతో కష్టమైన స్టెప్స్ని కూడా చాలా ఈజీగా చేసేవారు. దానికి కారణం చిన్నప్పుడే ఎన్టీఆర్ కూచిపూడి నృత్యం నేర్చుకోవడం. కూచిపూడి నేర్చుకోవడం వల్ల తర్వాత నటుడిగా ఎన్టీఆర్ రాణించేందుకు బాగా పనికొచ్చింది. ఇంత బరువుండి కష్టమైన స్టెప్లు ఎలా చేస్తున్నాడా అని ప్రేక్షకులు గతంలో ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత సన్నబడిన ఎన్టీఆర్ డాన్సర్గా మరింత మెరుగయ్యారు. ఆయన సినిమాల్లోని పాటల్లో కనీసం ఆరడేదైన గుర్తుండిపోయే స్టెప్పులు ఉంటాయండి. నృత్యంలో ఇంత ప్రతిభ ఉన్న ఎన్టైగర్ ఎన్టీఆర్ ఇదే ప్రతిభను మొత్తం పాత్రలో చూపిస్తే ఇంకేమైనా ఉంటుందా? అభిమానులకు పండగే కదండి. ఇప్పుడు అలాంటి అవకాశమే ఈ స్టార్కు దక్కింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న జై లవ్ కుష చిత్రంలో మూడు పాత్రలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి నృత్యకారుడు పాత్రను చేస్తున్నాడంట ఎన్టైగర్ ఎన్టీఆర్. దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలతో రొమాన్స్ చేయబోతున్నాడు ఎన్టైగర్ ఎన్టీఆర్. వారెవరంటే రాశి ఖన్నా, నివేదా థామస్, నందితరాజ్ వాళ్లతో ఆడి పాడబోతున్నాడు మన ఎన్టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ త్రివాత్ర అభినయం ప్రధాన ఆకర్షణగా నిలవనుందండి జై లవ్ కుష మూవీలో. మూడు విభిన్నమైన పాత్రల్లో ఒకటి తెలిసింది, మరో రెండు ఏంటన్నది తెలియాల్సి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.